శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఏపీ హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ఇదే సమయంలో మెట్ల మార్గంలోని కొన్ని మెట్లు బాగలేని విషయాన్ని గమనించానని, వాటిని వెంటనే సరిచేయాలని ఆలయ ఈవోకి సూచించానన్నారు. భక్తుల సౌకర్యాలు ఏర్పాట్లపై ఈవోతో చర్చించడం జరిగిందని, తొందరలోనే దేవాలయంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. స్వామివారి కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలపైన ఉండాలని కోరుకుంటున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావడం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలవేల్పు ఈ లక్ష్మీనరసింహస్వామి, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యోగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా, మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ లక్ష్మీ నరసింహస్వామిని